ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో బుక్స్ బ్యాగ్స్ తో చదువుకుంటూ నిరసన రాస్తారోకొ చేపట్టారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేసిన మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ మారవిని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వంగవంశీ ఈశ్వర్ భాను సాయి వినయ్ శివ తేజ శ్రీనివాస్ పాల్గొన్నారు. రోడ్ పైన వారి పుస్తకాలు బ్యాగులు పెట్టి రోడ్ మీద చదువుకుని నిరసన తెలియడం జరిగింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మంత్రి కేటీఆర్ అడుగుతా ఉన్నాం. ఏబీవీపీ అనేక సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉంది డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని. ఇది ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత గిరిజన హరిజన విద్యార్థులు ఈరోజు డిగ్రీ చదువుకు దూరం అవుతా ఉంటే నీ కంటికి కనబడతలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ అడుగుతా ఉన్నాం. అలాగే 2017లో కేటీఆర్ ఉద్యమాలను ఈ ఉద్యమాలను చూసి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఇంతవరకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం లేదు. ఈరోజు కేవలం ఒక గాయత్రి కాలేజ్ కళాశాల కోసం ఈరోజు డిగ్రీ కళాశాల ఆపుతున్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు డిగ్రీ కళాశాల లేక ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమై గల్ఫ్లోకి వెళ్తూ ఈ ప్రాంతంలో కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. అయ్యా కేటీఆర్ గారు, నీ కొడుకు కూతురేమో కార్పొరేట్ పాఠశాలలో చదువుతా ఉంటే ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు డిగ్రీ కళాశాల లేక మధ్యలో చదువు ఆపేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగే సందర్భం అడుగుతా ఉన్నాం. ఈరోజు 2010లో హామీ ఇచ్చి హామీ నెరవేర్చకుండా ఈరోజు ఉంటున్నాడు కేసీఆర్. కేటీఆర్ ఈరోజు విద్యార్థులు మోసం వేసిన ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో తీవ్రతలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే మంత్రి కేటీఆర్ గారిని ఈ నియోజకవర్గంలో తిరగనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలానే రానున్న రోజుల్లో డిగ్రీ కళాశాల ఒక నేరంలో ఏర్పడైపోతే ఏబీవీపీ కార్యకర్తలు అందరం కూడా ఆమర నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు డిగ్రీ కళాశాల లేకుండా చేస్తున్న విధవలందరికీ కూడా ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం. మీరు డిగ్రీ అడుగుకుంటే తీవ్ర ఉద్యమం చేసి మీ అందరినీ ఈ ప్రాంతం తరిమి కొడతామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అలాగే మంత్రి కేటీఆర్ గారు విద్యార్థులను మోసం చేసిన మోసగాడు అని సందర్భం తెలియజేస్తాం. అలాగే కేటీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చి మోసం చేసినందుకు